మీరు వచ్చేయండి, మీరు పక్కకు వచ్చేయండి. బాబు నువ్వు ఎవరమ్మా? నువ్వు వీడియో ఉండదు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికి స్వాగతం. ముందుగా ప్రత్యేక సమావేశ ఎజెండా, మైనార్టీ వర్గం నుండి ఇద్దరిని కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నుకొనుతా. మైనార్టీ వర్గం నుండి 12 దరఖాస్తులలో 1 గట్టిగా డి బాబయ్య వారిని ఉపాయవార్డ్ కౌన్సిలర్ ప్రతిపాదించారు. అలాగే రంగనాథ్ రెడ్డి 13 వార్డు కౌన్సిలర్ గారు బలపరిచినారు. మైనార్టీ వర్గంకు ఇంకొక దరఖాస్తు ముస్తాక్ అహ్మద్ వారి దరఖాస్తును రాబర్ట్ 6 వార్డు సభ్యులు ప్రతిపాదించారు. మల్లికార్జున 30 వార్డు సభ్యులు బలపరిచినారు. బాబాయ్ గారికి ప్రధానమంత్రి గౌరవ కౌన్సిల్ సభ్యులు బలపరిచినారు. అలాగే ముస్తాక్ అహ్మద్ గారికి 18 మంది గౌరవ కౌన్సిల్ సభ్యులు బలపరిచినారు. ముస్తాక్ అహ్మద్ గారు మైనార్టీ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మహిళా మైనార్టీ కౌన్సిల్ సభ్యులుగా షమీం గారిని 26 వార్డు సభ్యులు శక్షావళి గారు ప్రతిపాదించారు. టి హుసేన్ బాషా 21 వార్డు సభ్యులు బలపరిచినారు. ఇతరులు ఎవరు లేనందున షమీం గారు మహిళా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. అంశం 2, పరిపాలన అనుభవం లేదా ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న ఒక అభ్యర్థిని కౌన్సిల్ మెంబర్ గా ఎన్నుకుంటారు. గజ్జల సూర్యప్రకాష్ బాబు గారి దరఖాస్తుకు 14 వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి గారు ప్రతిపాదించారు. అలాగే 19 వార్డు సభ్యులు నాగిరెడ్డి గారు బలపరిచున్నారు. మింగి ప్రభాకర్ గారి దరఖాస్తుకు వి సురేష్ 16 వార్డు సభ్యులు ప్రతిపాదించారు. విజయ్ కుమార్ గారు 33 వార్డు సభ్యులు బలపరిచి ఉన్నారు.
ఇతరు ఉన్నందున ఒక నేను పట్లకు గౌరవ కౌన్సిలర్లను కోరడం గజ్జల సూర్యప్రకాష్ బాబు గారికి పదపాలించే కౌన్సిలర్స్ ను చేయవలసిందిగా కోరడం. అలాగే బిఎ సభాగర్ గారి దరఖాస్తు బలపరచకు చేయవలసిందిగా గౌరవ కౌన్సిల్ వారిని కోరడం. గజ్జల సూర్యప్రకాష్ బాబు గారికి 16 మంది బలపరిచి ఉన్నారు. బింగి ప్రభాకర్ గారి దరఖాస్తుకు 19 మంది బలపరిచి ఉన్నారు. కావున బింగి ప్రభాకర్ గారు పరిపాలన అనుభవం ఉన్న కాప్షన్ సభ్యులుగా ఎన్నికైనారు. ఇద్దరు క్యాండిడేట్లలో చెవి మరియు ముస్తాక్ అహ్మద్ గారు, బింగి ప్రభాకర్ గారు ముగ్గురు కౌన్సిలర్ గా ఎన్నికడం జరిగింది. కొన్ని ధన్యవాదాలు.